Good morning. Sunday Sunday morning ఏం చేస్తున్నావు సార్? టీవీ చూస్తా. మ్యాచ్? ఇండియా గెలుస్తుంది కదా? ఇండియా గెలుస్తుంది కదా? ఈ రోజు కదా రేపు. చూడు బాయ్ కుదా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్ డూపర్గా ఉన్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే మండే రెండు రోజుల వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సండే యాక్చువల్లీ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. సండే నైట్ అనుకుంటా మేము మళ్ళీ మా ఇంటికి రిటర్న్ అయిపోయాం. బికాస్ 2 వీక్స్ అనుకుంటా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయాము. ఒంట్లో బాగాలేదు కదా ఎవ్వరికి కూడా. సో రెస్ట్ తీసుకోవడానికి ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. దివాళీ అయ్యాక సండే ఇంకా బయలుదేరిపోదామని డిసైడ్ అయ్యామన్నమాట. సో అందుకనే ఈరోజు సండే కదా. సో సండే అంటేనే కొంచెం ఫ్రీ డే, రిలాక్సేషన్ డే అనమాట మాకైతే. ఇక్కడ మేము మార్నింగ్ మార్నింగ్ ఏం చేస్తున్నామంటే వీళ్ళిద్దరికీ కూడా హెయిర్కి ప్యాక్ వేస్తున్నాను, డిఐవై హెయిర్ ప్యాక్. మమ్మీ వాళ్ళ గార్డెన్లోని హైబిస్కస్, తర్వాత హైబిస్కస్ కంటే అదే మందారం, మందార ఆకులు, అలోవీరా, నెక్స్ట్ ఏమో వేపాకు, గోరింటాకు, ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి కదా. సో వారం వారం కూడా పిల్లలకి అండ్ నేను కూడా వేసుకుంటూ ఉంటానన్నమాట. సో మీకు ఈసారి షేర్ చేద్దామని అనిపించింది, అందుకనే చూపిస్తున్నాను. ఇక్కడైతే మమ్మీ కోసారన్నమాట. సో వీళ్ళిద్దరికీ కూడా ఈరోజు ఫుల్గా ఇంకా హెయిర్ ప్యాక్ వేసి హెయిర్ వాష్ చేస్తానన్నమాట. అంటే కంప్లీట్లీ హెయిర్ కేర్, అంటే స్కిన్ కేర్ అలాంటివి సండే టైంలోనే చేసుకోవాలనిపిస్తుంది. ఒకప్పుడు అవ్వదు కదా పనులు వీటితోని. సో సండే అనేసరికి కొంచెం ఫ్రీగా ఉంటాం కదా, అందుకనే. అండ్ ఇక్కడ చూసారు కదా నేనైతే ఆ రోజు బిఫోర్ వ్లాగ్ మీరు చూసినట్టయితే నేను నైట్ హెయిర్కి ఆయిల్ అది పెట్టేసుకుని జడవేసుకున్నాను. నేను కూడా ఈరోజు ఇంకా హెయిర్ వాష్ అయితే చేసేస్తున్నాను. ఈ హెయిర్ ఎక్స్టెన్షన్స్ కోసం చాలామంది డౌట్స్ అడిగారు కదా, నేను వాటి గురించి చెప్తాను మీకు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి సో ఇక్కడైతే నీట్గా అన్నీ కోసేసాము. ఇప్పుడు వీటిల్ని శుభ్రంగా వాష్ చేసేసి మిక్సీ పట్టడమే అనమాట. అంటే ఏం లేదు, మీరు ఇది చక్కగా పిల్లలకి లైక్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఎబో నుంచి వాళ్ళకి కూడా వేయొచ్చు అనమాట. ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, జుట్టు చక్కగా స్ట్రాంగ్ ఉంటుంది, సిల్కీగా ఉంటుంది అండ్ లాంగ్ హెయిర్ కూడా అవుతుంది అనమాట. వర్షాకి, రితికాకి హెయిర్ గ్రోత్ ఫాస్ట్ కావడానికి ఏంటంటే మంచిగా ఆయిల్ పెడతాను, వీక్లీ థ్రైస్ అలా ఆయిల్ పెట్టి శుభ్రంగా పిల్లలు షాంపూ యూస్ చేస్తాను. అండ్ ఇలాంటి ప్యాక్స్ కూడా డిఐవే ప్యాక్స్ వేస్తూ ఉంటాను అనమాట. సో అందుకే వాళ్ళ హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది, లాంగ్గా ఉంటుంది, థిక్గా ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు కొంచెం మెల్లగా వాళ్ళ ప్రోటీన్ ఫుడ్ ఇవన్నీ పిల్లలకి ఆబ్వియస్లీ 10th క్లాస్ స్కూల్కి వెళ్ళే వరకు హెయిర్ బాగుంటుంది, ఆ తర్వాత ఇంకా మన చేతుల్లోకి వచ్చేస్తుంది కాబట్టి. అంటే అదే, ఐ మీన్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోద్ది కదా హెయిర్ స్టైల్స్, కటింగ్స్, హెయిర్ కటింగ్స్ అని అవన్నీ, స్టైలింగ్స్ అని. సో పాడైపోతుంది జుట్టు. అండ్ ఇక్కడైతే ఫైన్ పేస్ట్ అయిపోయింది మందార ఆకులు. మీరు కావాలంటే మందార పువ్వులు కూడా వేసుకోవచ్చు. వేపాకు వేసాను. వేపాకు ఏంటంటే చిన్నపిల్లలకి తలలోపి ఏలు, ఈళ్ళు, చుండ్రు అలాంటివి ఏమన్నా కూడా పోతాయని చెప్పి అలోవీరా కూడా వేసాను హెయిర్ స్మూత్గా ఉండడానికి. మందార ఆకులు ఏంటంటే థిక్నెస్ వస్తుంది అండ్ ఆల్సో హెయిర్ కూడా చక్కగా ఒత్తుగా పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ నేనేంటంటే కొరియర్స్ ఏవో వస్తే ఫోన్ మాట్లాడుతున్నాను పక్క. అండ్ వీళ్ళిద్దరికీ ఆయిల్ పెట్టేస్తాను ముందు రోజు శుభ్రంగా. వీళ్ళకి ఏ ఆయిల్ యూస్ చేస్తున్నానో కూడా మీకు చెప్తాను. ఆయిల్ వచ్చేసి నేను హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తాను. మీకు ఆల్రెడీ నేను బిఫోర్ వ్లాగ్స్ చెక్ చేసినట్టయితే మొత్తం ఈ వీటితోనే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేశాను అనమాట. ఆ హెయిర్ ఆయిలే మొత్తం అందరూ కూడా అప్లై చేసుకుంటాము. పిల్లలకి కూడా అదే రాస్తానమాట నేను. సో వాళ్ళకి ఆ ఆయిల్తో మసాజ్ అది చేసేసి నైట్ ఇంకా అలా ఉంచేసాను. ఇప్పుడు నెక్స్ట్ డే వచ్చి శుభ్రంగా మీరు ఇది ఆయిలీ హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే డ్రై హెయిర్ మీదైనా, అదే మీరు తలస్నానం చేసే హెయిర్ మీదైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ ప్యాక్. సో ఇక్కడ నేను చూసారు కదా, అంటే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ అది చేసి టిఫిన్ చేసేసి ఇంకా ఫస్ట్ ఈ పని పెట్టుకున్నామన్నమాట ఈరోజు. వీళ్ళిద్దరికీ శుభ్రంగా ఇంకా హెయిర్కి పెట్టేద్దామని చిన్న చిన్న పాయలు తీసి మొత్తం హెయిర్ అంతా పెట్టేయడమే. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా, ఈ విధంగా మొత్తం హెయిర్ అంతా అప్లై చేసేసి ఒక 20 to 25 మినిట్స్ అలా ఉంచి ఆ తర్వాత మీరు మంచి షాంపూ
తో కండిషనర్ తో హెయిర్ వాష్ చేసేస్తే చాలా బాగుంటుంది. నేను హెయిర్ వాష్ చేసాక కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లల షాంపూ కూడా నేను చెప్తాను. పిల్లల షాంపూ వచ్చేసి నేను యూస్ చేస్తాను జాన్సన్స్ బేబీది యూస్ చేస్తాను అన్నమాట. కండిషనర్ కూడా సేమ్ యూస్ చేస్తాను, అంటే నేను ఏ షాంపూ యూస్ చేస్తానో సేమ్ కండిషనర్ కూడా యూస్ చేస్తాను. అండ్ అక్కడ వచ్చేసి పక్కన పాప వచ్చిందనమాట, సో రీతిగా ఆడుతుంది. సో ఎండ కూడా చూసారా, మంచిగా ఎండ ఫుల్గా ఉంది కాబట్టి హ్యాపీగా ఇంకా ఈ ప్యాక్ అది వేసి వీళ్ళతోని అలా మాట్లాడుతూ, ఇష్టం ఉండదు పిల్లలకి, బట్ ఏంటంటే మనం అలవాటు చేసే కొద్దీ వాళ్ళు కూడా ఇంకా చెప్తానమాట, జుట్టు పెద్ద జుట్టు వస్తుంది, ఒత్తుగా ఉంటుంది మీ జుట్టు అని చెప్పేసి చెప్తూ ఉంటే ఫ్రోజన్ హెయిర్లా ఉంటుంది అలా వాళ్ళకి చెప్పు వేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అందుకే వీక్కి ఒకసారి, ఎందుకంటే అంటే యాక్చువల్లీ చెప్పాలంటే వీక్కి ట్వైస్ వేసినా పర్లేదు అనుకోండి, బట్ నేనేంటంటే ఎలాగో మమ్మీ వాళ్ళ ఇంటికి ఎవ్రీ వీక్ వెళ్తాం కదా, సో వీక్లీ వన్స్ అప్లై చేస్తాను. అక్కడైతే న్యాచురల్ కదా, అన్నీ కూడా డిఐవై, ఎలాంటి కెమికల్స్ కానీ ఏమీ ఉండవు, హోమ్మేడ్ హెయిర్ ప్యాక్స్ కాబట్టి మనకి పిల్లలకి కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు హెయిర్కి. సో చక్కగా ఈ విధంగా నీట్గా ఇద్దరికి కూడా పెట్టేశాను అనమాట నేను. వీళ్ళు కూడా హ్యాపీగా పెట్టించుకున్నారు. అండ్ నిన్న కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి నాకు వ్లాగ్లోనే, ఐ మీన్ దివాళీ వ్లాగ్. నాకు అది అంత పెద్దగా రెస్పాన్స్ అనిపించలేదు. దివాళీ వ్లాగ్ ఒకటి పెట్టాను, అండ్ నెక్స్ట్ ఇంకొక వ్లాగ్ కూడా పెట్టాను పీరియడ్స్కి సంబంధించిన వ్లాగ్ కూడాని. ఎందుకో ఈ మధ్య తక్కువ చూస్తున్నారేమో అని అనిపిస్తుంది. బట్ మళ్ళీ కింద కమెంట్స్లో ఏంటంటే మాకు వ్లాగ్సే కావాలి, రివ్యూస్ వద్దు అని చెప్పి పెడుతున్నారు. బట్ వ్లాగ్స్ పెడుతుంటే చూడట్లేదు, మినిమం వ్యూస్ కూడా రావట్లేదు. ఇంతకుముందు అట్లీస్ట్ మనకి 12K వ్యూస్ అలా అయినా వచ్చేవి, ఇప్పుడు అట్లీస్ట్ 10K వ్యూస్ కూడా రావట్లేదు. ఏమైంది, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా ఏంటి? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అప్పుడే మీకు నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేస్తేనే నేను పెట్టే వీడియోస్ మీకు డైలీ అప్లోడ్ చేస్తాను. అండ్ ఇదిగోండి ఇద్దరు ఇక్కడ పెట్టేసాను చూసారు కదా. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి ఇప్పుడు శుభ్రంగా హెయిర్ వాష్ అయితే చేశాను ఇద్దరికి కూడా. చూసారా హెయిర్ ఈ విధంగా ఉంటుందన్నమాట, చక్కగా మంచిగా వాల్యూమ్ ఉంటుంది, థిక్ ఉంటుంది, లాంగ్ అవుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ వర్ష హెయిర్ చూస్తే బిఫోర్ కరోనాకి ఆఫ్టర్ కరోనాకి హెయిర్ చాలా బాగా పెరిగింది. అండ్ థిక్నెస్ కూడా వచ్చింది, సిల్కీగా కూడా ఉంటుంది అనమాట థిన్ హెయిర్, చూసారు కదా అదిగోండి. అండ్ రితికా హెయిర్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గుండు చేయించాం కదా రీసెంట్గా మేము, సో గుండు చేయించిన తర్వాత తన హెయిర్ చూసారా, తనది కూడా ఒత్తుగా మంచి సిల్కీగా స్మూత్గా వచ్చేసింది. అండ్ వీళ్ళ అవుట్ఫిట్స్ వచ్చేసి ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట, బిబా బ్రాండ్, చాలా చాలా బాగుంది అది, వెరీ కంఫర్టబుల్, నాకు చాలా బాగా నచ్చే బిబా బ్రాండ్ మాత్రం. సో పిల్లలకి అది వేసాను. బిఫోర్ హెయిర్ ప్యాక్స్ వేసేటప్పుడు వేసుకున్నారు కదా ఫ్రాక్స్, అవి మ్యాక్స్లో తీసుకున్నాను అనమాట. సో ఇవి ఇక్కడ డ్యాన్స్ వేస్తుంది రీతిగా, చూసారా. అండ్ ఇంకా అండ్ ఈరోజు సండే కదా, సో సండే అంటే ఆబ్వియస్లీ స్పెషల్స్ ఉంటాయి. సో సండే స్పెషల్ వచ్చి మమ్మీ చికెన్ ఫ్రై చేస్తున్నారు ఒక పక్క, అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నారు. అండ్ వైట్ రైస్ రసం, అది కామన్, బిర్యానీస్ అవి ఏం చేసుకోలేదు, ఓన్లీ జస్ట్ చికెన్ ఫ్రై అనమాట. నేను చాలాసార్లు రెసిపీ షేర్ చేశాను నేను మమ్మీ వాళ్ళవి. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను కానీ ఒంట్లో బాగాలేక అస్సలు వీడియోస్ ఏం షూట్ చేయలేదు అనమాట, మమ్మీ చేసే రెసిపీస్ కానీ ఏమీ షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ మీకు నేను షేర్ చేస్తాను, ఓకేనా? సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నారు, అంటే అప్పుడే టమాటాలు వేశారనమాట, అందుకే మీకు అక్కడ ఓన్లీ టమాటా ముక్కలే కనిపిస్తున్నాయి, చికెన్ కనిపించట్లేదు. ఇంకా నేను చెప్పాను కదా రెసిపీస్ ఏం షూట్ చేయలేదు నేను, అక్కడ ఈ పనులు పిల్లలు రెడీ చేయడం వాటిల్లో ఉంటే మమ్మీ ఒక వంట స్టార్ట్ చేసేసారు. సో జస్ట్ ఇంకా ఎండింగ్ అయిపోతుంది అనగా అప్పుడు వెళ్ళి ఇంకా అలా షూట్ చేశాను అనమాట మీకోసం. సో చికెన్ ఫ్రై, నాకు చికెన్ కర్రీ కన్నా చికెన్ ఫ్రై చాలా ఇష్టం. ఇందులో అంటే బోన్లెస్ పీసెస్, బోన్స్ అలాంటివన్నీ, స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా చాలా బాగా చేస్తారు మమ్మీ. హ్యాపీగా మేము లంచ్ అది చేసేసాం అనమాట. అండ్ ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ ఇంకా 6 తర్వాత శుభ్రంగా వాంబులు కాల్ చేసుకున్నారు వర్షాని రీతిగా కాల్చుకుని, తర్వాత అవన్నీ అట్టపెట్లు ఉంటాయి కదా అవన్నీ కలిపి మేము మంట పెట్టుకున్నాం అనమాట. అంటే క్యాంప్ ఫైర్ లాగా వీళ్ళిద్దరూ అలా చేస్తున్నారు. ఇంకా వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, సో ఫుల్ చల్లగా ఉండదు కదా, అందుకనే మంట పెట్టుకున్నాం అనమాట. సో క్యాంప్ ఫైర్ లాగా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే, చూసారు కదా మంట ఇది స్లో మోషన్లో తీసాను. సో నేనైతే రెడీ అయ్యాను అనమాట. ఎందుకు రెడీ అయ్యానంటే ఒక జ్యువెలరీ అయితే తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. ఇది ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది.
కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. పిఎన్ గోల్డ్ కవరింగ్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, వాళ్ళ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట. మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. సో నెక్స్ట్ సెట్ అయితే ఈ విధంగా వస్తుంది. జాలీ చోకర్స్ అంటారు, ఐడియా ఉందో లేదో మీకు. సో ఇగోండి, నేనైతే తీసుకున్నది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఈ బీడ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే, సో ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి బీడ్స్ మనం బ్లౌజెస్ వర్క్స్కి కూడా వేసుకుంటున్నాం, మీకు ఐడియా ఉందో లేదో. సో ఆ బీడ్స్ అన్నమాట ఇవి, మోనాలీసా బీడ్స్ అంటారు కదా. అండ్ ఇది వచ్చేసి మనకి జాలీ చోకర్స్ అన్నమాట, లోకెట్ వచ్చి సీజెడ్ వస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే కంప్లీట్ మీ నెక్కి అలాగా సెట్ అయిపోతుంది అన్నమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో పింక్ కలర్ తీసుకున్నాను, ఎక్కువగా నా దగ్గర పింక్ సారీస్ గ్రీన్ ఎక్కువ కాంబినేషన్స్ ఉంటాయి కదా, సో అందుకని చెప్పి ఇదైతే తీసుకున్నాను. అండ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను వీళ్ళ దగ్గరే. ఇది సైజ్ వచ్చి కొంచెం నాకు పెద్దది అయ్యింది, లైక్ 2, 4, 2, 6, 2, 2 అలా. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అవైలబుల్ అనమాట. సీజెడ్ బ్యాంగిల్ చూడండి, లీఫ్ మోడల్తో వస్తుంది, 2 bangles అనమాట. చాలా చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా నాకైతే క్వాలిటీ చాలా బాగుంది అండ్ కొంచెం ట్రెండీగా ఉందని చెప్పి తీసుకున్నాను, బ్యూటిఫుల్గా ఉంది. సో సారీ అయితే ఇది, ఇది నేను హారిక కలిసి ఒక మిస్ట్రీ బాక్స్ ఛాలెంజ్ చేసాం కదా, దాంట్లో సారీ పంపించింది, నేను ఇది వేసుకున్నాను. చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, వేసుకుంటే నాకు ఎందుకో కొంచెం డల్ అనిపించింది అనమాట. మేబీ కస్టమైజ్ చేయించుకుంటాను, అంటే ఒక డ్రెస్ లాగా అయితే బాగుంటుందేమో మరి. సో ఇదిగోండి, ఈ విధంగా ఉందన్నమాట సారీ. నాకు చూడ్డానికి చాలా చాలా బాగుంది, బట్ కట్టుకుంటే అంతే ఆ ఫీల్ అనిపించలేదు, బట్ ఓవరాల్గా అయితే నాకు నచ్చింది. సో ఇదన్నమాట, ఇలా రెడీ అయిపోయాను నేను. అండ్ ఒక వీడియో అయితే షూట్ చేసినాను ఇన్స్టాగ్రామ్లోని, నేను రీల్ వీడియోస్ చేశాను, ఒకవేళ ఎవరైనా చూడకపోతే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని తప్పకుండా ఫాలో అవ్వండి, ఓకేనా. సో మొత్తం డీటెయిల్స్ అంతా కూడా పెడతాను. దీని కాస్ట్ వచ్చేసి 1250 ఎంత అనుకుంటాను, బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంది. బ్యాంగిల్స్ కాస్ట్ అవన్నీ కూడా మీరు ఒకసారి ఆవిడని కనుక్కుంటే, వాళ్ళ పేజ్లో మంచి మంచి యూనిక్ కలెక్షన్స్, న్యూ మోడల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, చెక్అవుట్ చేసేయండి, ఓకేనా. అయితే ఇంకా మరి వ్లాగ్ ఆలస్యం చేయకుండా చూస్తుండండి, నేను మళ్ళీ కలుస్తాను, బాయ్. సో ఇక్కడ వచ్చేసి ఇంకా సండే వ్లాగ్ ఒక్కటితో ఎండ్ అయిపోయింది. ఇది మండే వ్లాగ్ అనమాట, అంటే మండే మళ్ళీ ఆ రోజు కార్తీక సోమవారం అండ్ నాగల్ చవితి కదా. సో నాగల్ చవితికి నేను ఇంకా అదేం అసలు వీడియో ఏమీ షూట్ చేయలేదు. ఈవినింగ్ కూడా కాదు, మళ్ళీ నైట్ మేము టిఫిన్ చేయడానికి బయటకు వచ్చామన్నమాట, అప్పుడే మళ్ళీ షూట్ చేశాను. ఇది వచ్చి మిస్టర్ అండ్ మిసెస్ ఇడ్లీ, ఎక్కడంటే టేస్ట్ ఆఫ్ చెన్నై అదనమాట. సో ఇసుకతోట సిగ్నల్ ఉంటుంది కదా అక్కడ అనమాట. ఇది లాస్ట్ టైం కూడా నేను వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వెళ్దాం. ఇక్కడ డెలీషియస్ సౌత్ ఇండియన్, వెజిటేరియన్, ఇడ్లీ, దోశ, వడ, అన్నీ కూడా ఉంటాయి. ప్యూర్ వెజ్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ అనమాట. ఇంకా ఈరోజు నైట్ ఇంక నేనేం ప్రిపేర్ చేయలేదు, సో టిఫిన్ బయట తినేద్దాం అని అంటే వచ్చేసాము. అండ్ ఇక్కడ నేను వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి ఇది షాపర్ స్టాప్లో తీసుకున్న మ్యాక్సీ కుర్తీ అనమాట, అది వేసుకున్నాను. వర్షావల్ అవుట్ఫిట్స్ వచ్చేసి ఈ ఫ్రాక్స్ మీషోలో తీసుకున్నాను. సో లోపలికి వచ్చాము, లోపలికి వచ్చి కూర్చుని ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఇచ్చి మీకు నేను జస్ట్ అలా మొత్తం వ్యూ చూపిస్తున్నాను. ఇదేంటంటే ఇక్కడ మీకు చెన్నై సాంబార్ చాలా ఫేమస్ కదా, ఇడ్లీ అండ్ సాంబార్. చెన్నైలో ఇడ్లీ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మేము లాస్ట్ టైము కాంబో తీసుకున్నాము, సో అందుకే మాకు అంత టేస్ట్ అనిపించలేదు. బట్ ఇప్పుడు మేము ఇండివిజువల్గా తీసుకున్నాం అనమాట, అంటే సింగిల్ సింగిల్గా తీసుకున్నాము. సాంబార్ అయితే నిజంగా చెన్నై సాంబార్ చాలా బాగుంటుంది, డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. అండ్ ఆల్సో కోకోనట్ చట్నీ కూడా 2 types ఇస్తారనమాట, ఒకటి మీకు ఎండుమిర్చి వేసింది, ఒకటి పచ్చిమిర్చి వేసింది, ఒకటి ఉంటుంది సాంబార్, ఒకటి ఇస్తారు పల్లీ చట్నీ, ఒకటి ఇస్తారనమాట. అండ్ ఇంకా ఆబ్వియస్లీ నార్మల్ టిఫిన్స్, బట్ ఇడ్లీ అయితే స్పాంజ్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే మనం చేసుకున్న ఇడ్లీకి, చెన్నై స్టైల్ ఇడ్లీకి డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా, రితిక నాకు కిస్ పెడతానని చెప్పేసి పెట్టిందనమాట, అక్కడ అందరు అలా చూస్తున్నారు. సో అందుకే నేను నవ్వుతున్నాను. అండ్ నిజంగా చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వెళ్ళండి. మిస్టర్ అండ్ మిసెస్ ఇడ్లీ, ఇసుకతోట సిగ్నల్ ఉంటుంది కదా, బస్ స్టాప్ దగ్గర సిగ్నల్ ఉంటుంది, సో అక్కడ ఉంటుందన్న అదే అని చెప్పాలంటే మిలిటరీ కేఫ్ హోటల్ ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది అనమాట. ప్రైసెస్ కూడా రీజనబుల్గానే ఉంటుంది, అంటే మినీ కాంబో అని చెప్పాను కదా, అదేంటంటే ఇడ్లీ, వడ, సాంబార్, కాఫీ కానీ టీ కానీ వస్తుంది. దాంట్లో మాకు అంత టేస్ట్ అనిపించలేదు, ఇండివిజువల్గా తీసుకుంటే మాత్రం చాలా బాగుంది. సాంబార్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది, వేడివేడిగా తినండి. ఆ రోజు మండే ఒకటి కదా, సో అసలు ఖాళీ లేదనమాట, చాలా రష్గా ఉంది, కార్తీక సోమవారాలు కదా, సో ఆబ్వియస్లీ టిఫిన్స్ ఎక్కువ తింటారు అందరూ. సో ఇదిగోండి, ఇది వచ్చి రితిక కోసం తీసుకున్నాము, 2 idli. ఇదిగోండి చట్నీస్ చెప్పాను కదా, కొబ్బరి చట్నీ, అందులో ఎండుమిర్చి వేసింది ఒకటి, పచ్చిమిర్చి వేసింది ఒకటి, అండ్ సాంబార్ అనమాట.
సో రితికకు సాంబార్ బాగా నచ్చింది. తను యాక్చువల్లీ ఎప్పుడు ఇడ్లీ విత్ షుగర్ తింటుంది లేదా సాస్ తింటుంది తప్ప, బట్ చక్కగా సాంబార్ ముంచుకుని తిన్నది బాగా నచ్చింది. అంటే స్పైసీనెస్ అసలు ఏం లేదన్నమాట, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి రవ దోశ, అంటే ప్లెయిన్ రవ దోశ ఆర్డర్ ఇచ్చుకున్నాను. రవ దోశ కూడా చాలా బాగుంది. అండ్ వర్ష వచ్చేసి ప్లెయిన్ దోశ, శ్రీధర్ కూడా ప్లెయిన్ దోశ అన్నమాట. సో హ్యాపీగా మేము నలుగురం కూర్చుని ఎంజాయ్ చేసాము. మేము అడిగారు, అంటే మేమైతే చెప్పాను ఆల్రెడీ నిన్నటి వ్లాగ్లోని, కార్తీక మాసం చేయట్లేదు కాబట్టి నాన్ వెజ్ అయితే తినేస్తాము. ఓన్లీ మండే ఒక్కరోజు మాత్రమే నాన్ వెజ్ తినమన్నమాట, మిగతా రోజుల్లో నాన్ వెజ్ అయితే తినేస్తాము. కాయగూరల రేట్లు అయితే మాత్రం ఆకాశానికి అంటుతున్నాయి కదా, ఎందుకంటే ఇప్పుడు మరి కార్తీక మాసం కాబట్టి అందరూ వెజ్జే వండుతారు. సో కాయగూరల రేట్లు బీభత్సంగా ఉన్నాయి. నాకు తెలిసి నాన్ వెజ్ చాలా తక్కువకు దొరుకుతుంది. అండ్ మేము టిఫిన్ అది చేసేసిన తర్వాత ఇప్పుడు జ్యూస్ దగ్గరికి వచ్చాము. ఇది విశాఖ ఫ్రూట్ జ్యూస్ అన్నమాట, హెచ్బి కాలనీ కృష్ణా కాలేజ్ వెళ్ళే రోడ్డు. మేము ఎప్పుడు కూడా జ్యూస్ ఇక్కడే తాగుతాం. నేను ఎక్కువ క్యారెట్ జ్యూస్ తాగుతాను కదా, సో క్యారెట్ జ్యూస్ లేదనుకుంటే ఆరెంజ్ జ్యూస్ తాగుతాను అన్నమాట. చాలా మంచిది, డైలీ జ్యూస్ తాగుతాం మేము కంపల్సరీగా, ఇంట్లో కానీ లేదా బయట కానీ జ్యూస్ మాత్రం కంపల్సరీగా. సో ఇక్కడ టిఫిన్ చేసేసాం కాబట్టి ఆరెంజ్ జ్యూస్ అయితే వచ్చేసింది. ఇదిగోండి ఇది ఆరెంజ్ జ్యూస్. సో ఇక్కడ ఏంటంటే ప్యూర్ చేస్తారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో డైలీ జ్యూస్ తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిది కదా. అయితే ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఇంట్లో చేసుకోవచ్చు, లేదంటే బయటికి వచ్చేటప్పుడు మేము ఎలాగో రోజు అలా తిరగడానికైనా వెళ్తూ ఉంటాము. సో అందుకనే కంపల్సరీగా జ్యూస్ అయితే తాగుతామన్నమాట. ఇంక ఇక్కడైతే నేను జ్యూస్ అయితే తాగుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాట. ప్రతిదీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో వెంటనే అప్డేట్ చేస్తాను. ఒకవేళ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే మధు తెలుగమ్మాయినే ఉంటుంది అక్కడ కూడా, ఒకసారి అది ఓపెన్ చేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది మీరు ఫాలో అయినట్టయితే చక్కగా నేను ప్రతిరోజు పెట్టే అప్డేట్స్ అన్నీ కూడా. యూట్యూబ్లో ఇంకా కొంచెం వెంటనే ఉండదు, బట్ అక్కడ చాలా తొందరగా అప్డేట్ ఉంటుంది ప్రతిదీ కూడా. సో అందుకే అది ఫాలో అండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ 50K దగ్గరలో ఉన్నామన్నమాట. సో తొందరగా ఫాలో అయిపోయి 50K చేసేస్తే ఒక హ్యాపీనెస్ అన్నమాట. యూట్యూబ్ వచ్చి 100K దాటింది, అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా 50K దగ్గరలో ఉన్నాం కాబట్టి అదొక హ్యాపీనెస్. అండ్ అక్కడ వచ్చేటప్పుడు కొన్ని ఫ్రూట్స్ షాపింగ్ చేసుకున్నాము. అక్కడ బ్రెడ్ తీసుకున్న దగ్గర ఈ కింటర్ జాయిల్ కనిపిస్తే ఇంకా వర్ష రీతిగా వాళ్ళ ఫేవరెట్ తీసేసుకున్నాం అన్నమాట. పిల్లలందరికీ ఎందుకు ఈ కింటర్ జాయిల్ అంటే ఇష్టమో నాకు అర్థం కాదు. అందులో అన్ని సర్ప్రైజ్ గిఫ్ట్స్ కోసం అనుకుంటాను. యాక్చువల్లీ అదే చూడండి, ప్రైస్ కూడా 40 rupees ఇది. మళ్ళీ ఇందులో ఏమీ ఉండదు, ఎందుకో తెలీదు. గర్ల్స్కి అయితే పింక్ కలరు, బాయ్స్కి అయితే బ్లూ కలరు. సో వర్షకు ఒకటి రీతికకు ఒకటి తీసుకున్నాను. ఇంకా వాళ్ళిద్దరు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారంటే, వాళ్ళకి ముందే కింటర్ జాయిల్ అంటే చాలా ఇష్టం. ఇదిగోండి ఓపెన్ చేస్తే చూడండి, రెండు బాల్స్ క్రీమ్ ఉంది, అండ్ అగోండి అక్కడ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. ఏంటో ఈ గిఫ్ట్ కోసం వాళ్ళు అంత ఆనందపడిపోతారు పిల్లలు. సో వాళ్ళిద్దరికీ తీసేసుకుని ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇంకా అదనమాట ఈరోజు అయితే వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మొత్తం నేను అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి మీరు కూడా. సో ఇది ఈరోజు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. హ్యాపీగా మీ నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, స్టే హోమ్, స్టే safe, stay healthy, keep smiling, bye.